ఒంగోలు ఎద్దులు పోటీ అయిపోయిన తర్వాత ఆవు పేడని వాటి ఒంటి మీద జల్లుతారు. ఎందుకంటే వాటికి కర్రతో కొడతారు కాబట్టి చర్నాకోలతో. సో వాటికి మంట పుట్టకోకుండా చర్మం మీద ఆవు పేడతో వైద్యం చేస్తున్నారు. ఇక్కడ ఆవు పేడ ఎంత ఇదిగా ఉపయోగపడుతుందో చర్మానికి. ఆశిస్తులతో ఎంతో ఘనంగా ఎంతో మంగళంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి కోరగా తాగుతూ ఉంటాయి. అది ఇలా ఎనర్జీ ఉంటే చాలు చూసే
నాగమణి ఫోన్ నా దగ్గర ఉంది. నా దగ్గరే ఉంది. లేదు రాలా, నేను ఒక్కడిని వెళ్ళాను. ఏ తల్ల కంగారు దేవుడు ఆవున ఎల్లు తల్లి ఎత్తిన
Thank you.